లక్షలాది జీవులకు ఆశ్రయమిస్తున్న మన భూమిపై వాతావరణం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. సరైన సమయానికి ఋతువులొస్తాయి, వర్షాకాలంలో వర్షాలు కురుస్తాయి. స్వచ్ఛమైన నీటితో కూడిన జీవజలం వర్షంలా కురుస్తూ ఉండడం వల్లే భూమి సమస్త జీవులకు ఆవాసంగా పనికొస్తుంది. ఇక్కడ మంచు కూడా కురుస్తుంది. అందుకే మన భూమి అన్ని రకాల జీవాలతో విరమిస్తుంది. అయితే ఇప్పటి వరకు మనకు తెలిసిన ఖగోళ పరిజ్ఞానం మేరకు ఇలాంటిది మరే ఇతర గ్రహంపై కనిపించలేదు. మనం నివసించే సౌర కుటుంబంలో ఒక్కో గ్రహంపై ఒక్కో రకమైన వాతావరణం ఉంటుంది, ఒక్కో రకమైన వర్షం కురుస్తుంది. ఓ గ్రహంపై కరిగిన ఇనుము ద్రవంలా కురిస్తే మరో గ్రహంపై ఏకంగా వజ్రాలే కురుస్తాయి. నమ్మలేరు కదూ, కానీ అది నిజం. గంటకు 8000 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే గ్రహాలు ఉన్నాయి. ఇనుము సైతం కరిగిపోయేంత తీవ్రంగా ఎండలు కాచే గ్రహాలు కూడా ఉన్నాయి. ఇంతటి విపరీత వాతావరణ పరిస్థితులున్న గ్రహాలు మరెక్కడో కాదు, మన సౌర కుటుంబంలో ఉన్నాయి. అవి భూగ్రహానికి పూర్తి భిన్నంగా ఉండే వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. మొదట మెర్క్యూరీ గ్రహం గురించి చూద్దాం. మెర్క్యూరీ అంటే బుధగ్రహం. సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే ఈ గ్రహంపై విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. అందుకే ఇక్కడ వాతావరణం అసలే ఉండదు. అందుకే గ్రహంపై అసాధారణ పరిణామాలు సంభవిస్తాయి. పగటి సమయంలో 800 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండగా రాత్రి సమయంలో -300 డిగ్రీలకు పడిపోతుంది. వాతావరణం లేని కారణంగా అక్కడ వర్షం, గాలి లాంటివేవీ ఉండవు. సూర్యుడి నుంచి వచ్చే సోలార్ మాలిక్యూల్స్ కారణంగా సోలార్ తుఫానులు సంభవిస్తూ ఉంటాయి. ఆపై వచ్చేది వీనస్, అంటే శుక్రగ్రహం. వీనస్ అనే అందమైన పేరున్న ఈ గ్రహంపై సౌర కుటుంబంలోనే అత్యంత దుర్భరమైన వాతావరణం ఉంటుంది. ఈ గ్రహంపై ఒక పొరలా కార్బన్ డైఆక్సైడ్ కప్పి ఉంటుంది. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ వేడి ఒక్కోసారి 900 డిగ్రీ ఫారెన్ హీట్ వరకు వెళ్తుంది. ఇక్కడ వర్షం కురుస్తుంది, కానీ అది నీరు మాత్రం కాదు, అదంతా సల్ఫర్ యాసిడ్తో నిండి ఉంటుంది. ఇలాంటి వర్షంలో తడిస్తే చర్మం చూస్తుండగానే కాలిపోతుంది. అయితే విపరీత ఉష్ణోగ్రతల కారణంగా వర్షం కిందికి పడే లోపే ఆవిరైపోతుంది. ఇంత తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ ఇక్కడ మంచు కూడా ఉండటం విచిత్రం. అయితే ఈ గ్రహం మనుషులు నివసించడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు. ఆపై వచ్చేది సాటర్న్, జుపిటర్. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఇక్కడ మనకు వర్షం కురిసినట్టుగా ఆకాశం నుంచి వజ్రాలు కురుస్తూ ఉంటాయి. ఇక్కడ వాతావరణంలో ఉండే మీథేన్ వర్షం కార్బన్గా మారి గ్రాఫైట్గా రూపాంతరం చెందుతాయి. వాతావరణంలో ఉండే అత్యధిక పీడనం కారణంగా గ్రాఫైట్ వజ్రాలుగా మారి వర్షంలా కురుస్తాయి. 1 సెంటీమీటర్ డయామీటర్లో వజ్రాలు కురుస్తూ ఉంటాయి. ఈ రెండు గ్రహాలపై ఉండే వాతావరణంలో సాధారణంగా హైడ్రోజన్ ఉంటుంది. రెండు గ్రహాలపై యావరేజ్గా 160 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. అదే శనిగ్రహంపై మాత్రం 218 డిగ్రీలుగా ఉంటుంది. శనిగ్రహానికి ఉండే చంద్రుడు టైటాన్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది అచ్చం భూమిని పోలి ఉంటుంది. టైటాన్పై గాలులు, వాతావరణం, అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇక్కడ వర్షం కురుస్తుంది, కానీ అది మామూలు వర్షం కాదు, లిక్విడ్ మీథేన్ వర్షం కురుస్తుంది. టెలిస్కోప్లో చూస్తే టైటాన్పై అందమైన సరస్సులుంటాయి. ఈ సరస్సులు లిక్విడ్ మీథేన్తో నిండిపోయి ఉంటాయి. టైటాన్పై ఉష్ణోగ్రతలు 260 డిగ్రీలు దాటుతూ ఉండడం విశేషం. మనకు 63 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒకానొక గ్రహానికి HD 189733B పేరు పెట్టారు. చిక్కటి నీలిరంగులో ఉండే ఈ గ్రహంలో అత్యంత తీవ్రమైన వాతావరణం ఉంటుంది. చూడటానికి అందంగా ఉండొచ్చు, కానీ వాతావరణ పరిస్థితులు మాత్రం అత్యంత భయానకంగా ఉంటాయి. గంటకు 8000 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఉష్ణోగ్రత 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. కానీ ఈ కారణంగా గ్రహంపైన రాళ్లు కరిగి ఆవిరి కావడమే లేదా వాయు రూపంలో ఉండటమో జరుగుతుంది. కోరో 7B అనే గ్రహం పూర్తి రాతిమయం. ఈ గ్రహంపై ఆకాశం నుంచి పెద్ద పెద్ద రాళ్లు వర్షిస్తూ ఉంటాయి. వీటిలో సోడియం, ఐరన్, పొటాషియం లాంటి రసాయనాలు, ఖనిజాలు ఉంటాయి. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ఇవి కురుస్తూ ఉంటాయి. ఈ తర్వాత వచ్చేది యురేనస్. ఇదో శీతల గ్రహం. ఇక్కడ ఎప్పుడూ -300 డిగ్రీల వాతావరణం కొనసాగుతూ ఉంటుంది. స్ట్రాంగ్ విండ్స్తో కూడిన స్టామ్ ఇక్కడ సర్వసాధారణం. ఇక్కడ కూడా ఆకాశం నుంచి వజ్రాలు కురుస్తూ ఉంటాయి. ఆపై మనకు బాగా తెలిసిన గ్రహం మార్స్.
ఇప్పుడు సైంటిఫిక్ సర్కిల్స్ లో చాలా పాపులర్ అయిన అంగారకుడిపై భూమిపై ఉండే వాతావరణం ఉంటుంది. అయితే బలహీనమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ ధ్రువ ప్రాంతాలలో గడ్డ కట్టుకుపోయిన మంచు ఉంటుంది. భూమి పొరలలోనూ మంచు పేరుకుపోయిందని ఊహాగానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ గ్రహంపై రోవర్లు ఆర్బిటర్ల పరిశోధనలు జరుగుతున్నాయి. పగటి సమయంలో 68 డిగ్రీల ఉష్ణోగ్రతలు, రాత్రి సమయంలో -58 డిగ్రీల చలి వాతావరణం ఉంటుంది. ఈ గ్రహంపై దుమ్ముతో కూడిన గాలులు తుఫానులు వస్తూ ఉంటాయి. కొద్ది రోజుల వ్యవధిలో మొత్తం గ్రహాన్ని ధూళి కమ్ముకుపోతోంది. ఆపై వచ్చేది నెప్ట్యూన్ గ్రహంపై మీథేన్ వాయువులు అధికంగా ఉన్నాయి. సౌర కుటుంబ చివరలలో వాయువులతో నిండిన యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఉంటాయి. భూగ్రహానికి సుదూరంలో ఉన్న ఈ గ్రహాలు మిథేన్తో నిండిన మేఘాలతో నిండి ఉంటాయి. దీనిపై మిథేన్ వాయువులు గంటకు 2400 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఉంటాయి. వాతావరణంలో కార్బన్ సంపీడనం చెందడం కారణంగా వజ్రాలతో కూడిన వర్షం కురుస్తూ ఉంటుంది. సగటు ఉష్ణోగ్రత -200 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇవి మౌన సౌర కుటుంబంలోని గ్రహాలపై కురిసే వివిధ రకాలైన వర్షాలు. ఒక్కో గ్రహంపై ఒక్కో రకమైన వర్షం. ఇప్పటి వరకు భూమి లాంటి నివాస యోగ్యమైన గ్రహాన్ని మనం ఇంకా గుర్తించలేదు.